నర్సరావుపేట పట్టణంలోని 9-4 వార్డులను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సందర్శించి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పనితీరుపై ఆరా తీశారు. సమస్యల పట్ల సచివాలయం సిబ్బంది సరిగ్గా స్పందించడం లేదనే ఫిర్యాదులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం అవ్వాలని అధికారులను ఆదేశించారు. పేదవారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఎన్నో మంచి కార్యక్రమాలు చూసి తెలుగుదేశం పార్టీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు తమ ఇళ్లపై సర్వహక్కులతో పాటు ప్రభుత్వం ద్వారా రిజిస్టర్డ్ దస్తావేజు పొందుటకు జగనన్న కల్పిస్తున్న సదావకాశమే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకమని వివరించారు. ఈ పథకం ద్వారా నిర్దేశించబడిన మొత్తం చెల్లించిన వారికి రిజిస్టర్డ్ దస్తావేజు డిసెంబర్ 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అందజేయబడతాయని, ఆ రోజు నుంచే పథకం అమల్లోకి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు పాలపతి వెంకటేశ్వర్లు, వెన్నపూస జోసెఫ్ రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వెహికల్ తిరగాలి, వాళ్ళకి రైస్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళ ఇష్టం. ఎందుకు కాలేదు ఇప్పుడు మ్యాపింగ్ కాకపోతే అంతే నాకు వదిలేదు. ఏ షాప్ నెంబర్ ఉందో మీకు తెలిసింది కదా, ఏ షాప్ నెంబర్ కింద ఉందో మీకు తెలిసింది కదా, మ్యాపింగ్ అంతేనా? ఆ షాప్ కింద ఏ బండి ఉందో మీకు ఎలా అయింది కదా, ఆ బండి రావు కదా. మరి అది మున్సిపాలిటీ అయితేనే పంచాయతీనే, ఎవరన్నా బియ్యం ఇవ్వాలి కదా. అది మీరు కూడా మాట్లాడి చెప్పారు సరే, ఇబ్బంది లేకుండా అతను అక్కడ అప్లోడ్ చేసి మీ పంచాయతీ ఉంటాడు రేపు కోర్టు క్లియరెన్స్ ఇస్తే దాన్ని టౌన్లో కనిపిస్తుంది. అప్పటి వరకు మీ వారికి ఎలమందల పంచాయతీలో ఉన్న నాయకు రెండు ఎవరో ఇచ్చిన రెండు సెకండ్ సెకండ్ సచివాలయం ఎంతమంది వస్తారు మొత్తం ఎలమంద 34 ఇద్దరు 34 మంది వారికి 34 ఎంతమంది వస్తారు, ఎంతమంది రా అటెండెన్స్ మొత్తం ఎంపీఓ గారు 17 కోట్లు శాలరీ సాపే దాని వాళ్ళు అందరికి తీసేసేయండి. నువ్వు కూడా మీ దాంట్లో అందరు వస్తున్నారు, దాని వాళ్ళు ఎవరున్నారో తీసేసి చిన్న బాబీ కార్డ్ కూడా పెట్టండి. పెట్టే అక్కడ గడ్డి మొత్తం క్లీన్ చేయించి వాటి అంతా క్లీన్ చేయించారు. మీరే బాధ్యత, నీ పేరేం పేరు? రాంపాడు చూసుకో మొత్తం మొత్తం బాబీ కార్డ్ పెట్టి రోడ్డు పక్కన మొత్తం కూడా శుభ్రం చేయించారు. కలిస్తే ఏరియా చూపిస్తా పట్టణ అవసరం లేదు, మీకు ఇచ్చేస్తామని చెప్తా ఉన్నా. గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? మీరేం చేశారు 5 సంవత్సరాల కాలంలో? దీని మీద వడ్డీ వరకు మాఫీ చేసి కూర్చున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం వాళ్ళ సొంత ఇల్లు కలల సహకారం చేయాలి, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆయన ఒక పథకం తీసుకొస్తే ఈరోజు మీరు గుర్తు చేసుకుంటున్నా, ఈరోజు మాట్లాడుతున్నారే. గత 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారు మీరు? ఇవాళ పట్టణంలో వాల్యూ పెరుగుతూ ఉంది. ఇవాళ 5 లక్షలు ఉంది, 10 లక్షలు ఉంది, కొన్ని చోట్ల 15 లక్షల రూపాయలు ఉంది. ఇవన్నీ కూడా 10,000 రూపాయలకి మేము రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం, 15,000 రూపాయలకి మేము రిజిస్ట్రేషన్ చేపిచ్చిస్తున్నాం అంటే మీకు ఎంత అసెట్ వాల్యూ పెరుగుతూ ఉందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. అట్లానే మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటారు, లేదా మీరు ఏదైనా అవసరాల కోసం అమ్ముకోవాలనుకుంటారు, దాని వాల్యూ డెఫినెట్గా పెరుగుతుంది. ఎవరికి ఇచ్చినా సరే ఆ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాల్యూ చెందుతుంది. కాబట్టి వీళ్ళు చెప్పే మాయమాటలు నమ్మద్దు. వీళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు చేయలేదు ప్రభుత్వం. ఇప్పుడు అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి చేస్తున్నప్పుడు
మీరు విమర్శలు చేసే కార్యక్రమం చేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఓటీఎస్ చేయించుకోండి. మీరు మీ ఆస్తి విలువ పెంచుకోండి. మీకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా మీకు పట్టా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఆ డబ్బులు కూడా ఆదా చేసుకోండి. కనీసం ఇంటికి 50,000 రూపాయలు ఈరోజు మిగులుతాయి రిజిస్ట్రేషన్ ఛార్జీ లేకుండా. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు గంటల తరబడి కూర్చోవలసిన అవసరం లేదు. ఈరోజు సచివాలయంలోనే మీకు రిజిస్ట్రేషన్ చేయించి మీ పట్టా మీకు ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఏదైతే విమర్శలు చేస్తున్నారో వీళ్ళందరికీ డోర్లు మూసించే కార్యక్రమం చేసి మీరందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క ఓటీఎస్ సెటిల్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. 9వ వార్డు మరియు 14వ వార్డు సచివాలయాలు పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఈ వార్డు సమస్యలు ఏమిటి, రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, అలానే 6th వాలిడేషన్లో ఆగిపోయిన పెన్షన్లు ఎన్నున్నాయి, వాటిని ఈరోజు మళ్ళీ వాళ్ళ యొక్క సైట్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే దాదాపు సంవత్సరం క్రితం నుంచి కూడా ఈ పెండింగ్లో ఉన్నాయి కొన్ని కారణాలు. సో వాటన్నింటినీ కూడా సరిచేయమని చెప్పి మళ్ళీ వాళ్ళ సైట్ అంతా కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో వీటి మీద రేపు జేసీ సచివాలయం మేడం గారితో నర్సరావుపేట షాజీ ఖానాలో అన్ని వార్డు వెల్ఫేర్ రెసిడెంట్లు, విఆర్ఓలు, అడ్మిన్లు అందరితో కూడా మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ పెన్షన్లన్నీ కూడా తిరిగి ఇచ్చే కార్యక్రమం, అర్హులైన వాళ్ళందరికీ తిరిగి ఇచ్చే కార్యక్రమం. అట్లానే శానిటేషన్ ఎలా ఉంది, ఇంకా వార్డులో డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, ప్రధానంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఓటీఎస్ స్కీమ్ గురించి ఏ విధంగా జరుగుతుంది, వీటన్నిటి మీద కూడా వార్డు సెక్రటేరియట్ ఉద్యోగస్తులు అలానే వాలంటీర్స్ వార్డు ఇన్ఛార్జీలు అయితే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో మున్సిపల్ ఎండీ గారు, డిఈ గారు, ఏఈలు, మున్సిపల్ స్టాఫ్, అలానే రేషన్కి సంబంధించి రేషన్ సిఎస్డిటి డిపార్ట్మెంట్ నుంచి రావడం, ఈ విధంగా సమస్యల్ని ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఏ విధంగా ఈరోజు పరిష్కారం చేయాలి అనే అంశం మీద ఈరోజు సచివాలయంలో వీళ్ళందరితో కూడా మీటింగ్ నిర్వహించాం. ఖచ్చితంగా త్వరలోనే వార్డ్ విజిట్స్ కూడా పెట్టాం, పెట్టి గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్లో ఏ విధంగా ఉన్నాయి అవి కూడా సమస్యలు ఉంటే పరిష్కారం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఒకటే చెప్తున్నా, ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అనేది ఇది ఒక మంచి పథకం. ఎందుకంటే మీరు ఎంతైతే కట్టాల్సి ఉందో అవన్నీ కూడా పక్కన పెట్టి మీకు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం, రిజిస్ట్రేషన్ చేసి ఆ పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. 9% ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. వాటన్నిటి కూడా లేకుండా సుమారు 5 లక్షలు విలువ చేసే ఇల్లు ఉంటే ఇవాళ 45,000 రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవుతాయి. దాన్ని ఇవాళ 10,000కే మీరు కట్టాల్సింది ఎంతైనా అమౌంట్ ఎంతైనా ఉండొచ్చు, అది కూడా మాఫీ చేసేసి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా లేకుండా